అతి దారుణంగా చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళని తల మీద మెడ మీద విపరీతమైన గాయాలు చేశారు. దానికి వెనక కొంతమంది ఉండి చంపేయండి చంపేయండి అని కూడా అన్నారంట. వాళ్ళ ఎవరో ఐడెంటిఫై చేసి వాళ్ళే భుజభుజి నెల్లూరు వాళ్ళే కంప్లైంట్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను సంబంధిత పోలీసు అధికారులను కూడా కోరుతున్నాను. ఇది దారుణమైన హేయమైన చర్య. ఎన్నికల్లో ఇటువంటి ఉండకూడదు. ఇప్పుడు ఎన్నికలకు ముందే ఇట్లుంటే ఎన్నికలైన తర్వాత వాళ్ళ దౌర్జన్యాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను, గతంలో 4 సంవత్సరాలు విపరీతంగా చేశారు, ఇప్పుడు ఓడిపోతున్నామనే భయంతో ప్రజలను భయభ్రాంతులను చేసి అట్లయినా ఓట్లు వేయించుకోవాలని పన్నాగం మంతున్నారు. ఇది దారుణమైన చర్య. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఈ సందర్భంగా కోరుతున్నాను. చెప్పింది ఏమని అర్థం? నేను ఎన్నికల్లో ఆమె మా అభిమాని, ఆర్పీగా పనిచేస్తుంది, ఆమె మా కోసం ప్రచారం చేస్తుంది. ఆమెను అనకుండా ఆమె భర్త మీద చేశారు, వాళ్ళకున్న ఆటోను కూడా ధ్వంసం చేశారు. ఇది హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల్ని ముందు ముందు కూడా జరగకుండా అధికారులు కూడా అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కలుస్తాం, అవసరమైతే ఎస్పీని కలుస్తాం, ఇంకెవరినైనా కూడా కలుస్తాం. ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అది దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళ మీద దాడులు చేయడం ఇంతకన్నా ఘోరం ఉండదు. మీకు చెప్తున్నాం, దాడులకు ప్రతి దాడులు అయితే మాది కాదు, ఎందుకంటే మేము ఓటుతోనే సమాధానం చెప్తాం. మీకు మిమ్మల్ని ఓట్లు వేసి మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను మీకు. కానీ దాడులు చేయడం మాత్రం ఈ విధంగా మైనారిటీస్ మీద కానీ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ కొనసాగితే మేము కూడా ప్రతి దాడులకు పూనుకునేదానికి ఏమాత్రం వెనకాడమని చెప్పి మీకు పత్రికాపరంగా నేను ప్రకటిస్తున్నాను. సరే, వస్తుంది.